ఈరోజు కథ చెల్లని సరుకు ఒక ఊళ్ళో సుబ్బయ్య అనే వ్యాపారి ఉన్నాడు ఆయన ప్రతిదీ వ్యాపార దృష్టితోనే చూస్తాడు స్నేహితుడు వెంకయ్య కూడా అలాగే ఉండమని సలహా ఇస్తూ ఉండేవాడు వ్యాపారం వేరు జీవితం వేరు నేను మనుషుల్ని వ్యాపారము సరుకుల్లా చూడలేను అనేశాడు వెంకయ్య వ్యాపారంలో వెంకయ్య కంటే సుబ్బయ్య బాగా పైకి వచ్చాడు ఆయన వెంకయ్య నాకు వచ్చే లాభంలో సంసారం సుఖంగా వెళ్ళిపోగా భవిష్యత్తు కోసం నిల్వ కూడా చేసుకోగలుగుతున్నాను అంతకంటే కావాల్సిందేముంది అని తృప్తి పడేవాడు అలా కొన్నేళ్లు గడిచాయి సుబ్బయ్యకి ఇద్దరు కూతుళ్ళు పెద్ద కూతురు గిరిజ చక్కనిది వనజ రెండోది ఈ పిల్ల కాస్త అనాకరి కావటం వల్ల దానికి పెళ్ళి ఎలా అవుతుందా అని బెంగ పెట్టుకున్నాడు సుబ్బయ్య వెంకయ్యకు ఇద్దరు కూతుళ్ళున్నారు పెద్దది అమల చక్కని చుక్క రెండోది విమల అనాకారి సుబ్బయ్య కూతుళ్ళులాగే తన కూతుళ్ళు ఒక్క ఏడాది తేడా ఉండటం వల్ల రెండు పెళ్ళిళ్ళు కలిపి చేసేద్దామని ఆయన అనుకుంటాడు అయితే ఇలా ప్రయత్నాలు ప్రారంభించంగానే అలా పెళ్ళిళ్ళు కుదిరింది అమలకి విమలకు మాత్రమే సంబంధం కుదరటం కష్టంగా ఉంది తన మిత్రుడు కూతురి పెళ్లి కుదిరిందని తెలియగానే సుబ్బయ్య కూడా పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఆయన ఆస్తి చూసి ఆశపడేవారు చాలామందే ఉండటం వల్ల సంబంధాలు బాగానే వచ్చాయి అందులో తనకు నచ్చిన వరుడినొక్కడిని ఎన్నుకొని ఆ కుటుంబాన్ని పిల్లను చూసుకోవాల్సిందిగా ఆహ్వానించాడు సుబ్బయ్య పెళ్లివారు వచ్చారు సుబ్బయ్య వారికి ఘనంగా మర్యాదలు చేశాడు పెళ్లివారు పెళ్లి కూతుర్ని చూడాలని తహదహలాడుతూ ఉన్నారు సుబ్బయ్య వారికి వనజను చూపించాడు పెళ్లివారికి సుబ్బయ్య ఆస్తి హోదా అన్నీ నచ్చాయి కానీ వనజ నచ్చలేదు పెళ్ళికొడుక్కి సుబ్బయ్యకు అల్లుడు కావాలనుంది కానీ వనజకు భర్తగా కావాలని అనిపించలేదు మధ్యవర్తకి మాట చెప్పేసరికి ఆయన సుబ్బయ్యతో నీ పెద్ద కూతురు గిరిజను కూడా చూపించు అని సలహా ఇచ్చాడు అయ్యో దానికి ఎప్పుడో పెళ్లి కుదిరిపోయింది రెండో దాని పెళ్లి కూడా కుదిరిపోతే రెండు పెళ్లిళ్ళు కలిసి చేయాలని నా ఆశ అన్నాడు సుబ్బయ్య సుబ్బ సుబ్బయ్యతో ఉయ్యమందాలని తహతహగా ఉన్న పెళ్లివారు మరి కాశిని లాంఛనాలు ఎక్కువ అడిగి పెళ్లి నిశ్చయం చేశారు వనజకు సంబంధం కుదిరిందని తెలిసిన వెంకయ్య సుబ్బయ్యను కలిసి మా విమలకు కూడా సంబంధం దొరికే మార్గం చెప్పు అని కోరాడు ఇలాంటి విషయాల్లో వ్యాపార దృష్టి ఉండాలి మనకున్నదంతా పెళ్లివారి ముందు ప్రదర్శించాలి చల్లని సరుకును ముందు చల్లవేసాక మంచి సరుకును బేరానికి పెట్టాలి అందుకే వనజ కోసం వచ్చిన వారితో గిరిజకు సంబంధం కుదిరిపోయిందని అబద్ధం చెప్పాను గిరిజ కోసం వచ్చిన వారు వనజను చేసుకుంటామన్నారు గిరిజ అందమైన పిల్ల దానికి సంబంధం తేవటం చీటికల మీద పని నువ్వేమో ఊరికి ముందరే అమలకు సంబంధం కుదుర్చుకున్నావు ఆ విషయం అందరికీ తెలిసేలా చేశావు ఇంకా విమలకు చూడటానికి ఎవరు వస్తారు ఇప్పటికైనా అమల సంబంధం గురించి ప్రచారం తగ్గించు పెళ్లివారు వచ్చేదాకా ఏ పిల్ల కోసం సంబంధం వచ్చిందో తెలియనియకు ఆ తర్వాత విమలను చూపించి నీ వైభవాన్ని ప్రదర్శించు కొంత ప్రయోజనం ఉండవచ్చు అన్నాడు సుబ్బయ్య వెంకయ్య తల అడ్డంగా ఊపి కన్నతండ్రే చల్లని సరుకనుకుంటే నా కూతురికి అత్తవారింట్లో విలువేముంటుంది నా విమల బంగారు తల్లి ఆ విషయం గ్రహించి వరుడు దొరికేదాకా నేను ఎదురు చూడగలను అని అన్నాడు సుబ్బయ్య తన సలహాకు సిగ్గుపడ్డాడు ఆ తర్వాత విమలకు పెళ్లి కుదిరింది అత్తవారింట వనజ కంటే విమలే ఎక్కువ సుఖపడిందని వేరే చెప్పనవసరం లేదు తన కూతురు ఎంతో సంతోషంగా ఉన్నందుకు విమల తండ్రి మనసులో ఎంతో ఆనందించాడు మరి ఈ కథ ఇంతటితో సమాప్తం